ఈ రోజు ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి పువ్వాడ. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నిన్న ఈరోజు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం 8వ తారీఖు నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని మార్క్ఫెడ్ ద్వారా మరి ప్రారంభించడం జరిగింది. ప్రతి సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కొనుగోలు కేంద్రాలని 4-5 రెట్లు అటు ధాన్యం విషయంలో కానీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల విషయంలో కానీ పెంచడం జరిగింది. ఇది ప్రధానంగా కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సెంటర్లు ఎక్కడికక్కడ రైతాంగానికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్టు ఇబ్బంది లేకుండా జరగాలి, ప్లస్ త్వరగా ధాన్యాన్ని తర్వాత మొక్కల్ని సేకరించాలనే ఉద్దేశంతో కరోనా పరిస్థితుల్లో కూడా ఈ యాక్టివిటీకి ఎగ్జామిషన్ ఇచ్చారు. సొసైటీ చైర్మన్లే కథానాయకులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి ముందే చెప్పడం జరిగింది. ఆ రకంగా సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు మరియు ఇతరత్ర మరి ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా మరి లోకల్గా బాధ్యతను తీసుకుని అద్భుతంగా ముందు తీసుకుపోతా ఉన్నారు. మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించి మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా నిత్యం మరి అటు గన్ని బ్యాగ్స్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, లేదా మిల్లులు కేటాయించే విషయంలో కానీ ఎటువంటి అలసత్వం లేకుండా మిగతా అన్ని జిల్లాల కన్నా కూడా మనం ముందున్నాం. దానికి తోడు ఎక్కువ ధాన్యం మనకి ఖమ్మం జిల్లాలో వచ్చే సత్తుపల్లి నియోజకవర్గం, తర్వాత పాలేరు నియోజకవర్గం వస్తుంది. మీ ఎమ్మెల్యే గారు నిత్యం మరి ప్రజల మధ్యలోనే ఉండే వ్యక్తి, అట్లనే ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా సాధ్యమైన ఎక్కువ సార్లు మరి అన్ని కేంద్రాలకు కూడా వెళ్ళి మరి క్షేత్రస్థాయిలో కూడా ఉన్న సమస్యలను కూడా వారే తెలుసుకొని అక్కడ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా కలెక్టర్ గారి దృష్టికి, నా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. ప్రతి గింజని కొంటామని చెప్పి ఏదైతే ప్రభుత్వం మరి రైతాంగానికి హామీ ఇచ్చిందో ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం.